ఈ మద్యం మా కొంప ముంచుతుంది. కరోనా మహమ్మారి లాక్డౌన్ సందర్భంగా మద్యం అమ్మకాలు బంద్ చేసిన ప్రభుత్వం మళ్ళీ తిరగడంతో మేము నాశనం అవుతున్నాం అంటున్నారు మద్యం ప్రియులు. 45 రోజులుగా మద్యం దొరకకపోవడంతో మేము దాదాపు మానుకునే పరిస్థితికి పోయామంటున్నారు మద్యం ప్రియులు. అయితే నిద్రపోయేవాడిని తట్టి మరీ లేపినట్లు ప్రభుత్వం సడలింపు నిబంధనలతో మద్యం దుకాణాలు తెరిచారు. మళ్ళీ మా పరిస్థితి మొదటికి వచ్చింది, తాగుడు మొదలెట్టామంటున్నారు. మద్యానికి బానిసైన మేము ఇలా చూస్తూ తాగకుండా ఉండలేకపోతున్నామంటున్నారు. పంటి కింద నొప్పి బిగపట్టినట్టు మద్యం షాపులు లేక ఎన్ని రోజులు తాగకుండా ఉన్నాం. భార్య పిల్లలతో చక్కగా ఉన్నాం. నాలుగు కాసులు కూడా వెనకేసుకున్నామన్నారు మద్యం ప్రియులు. ఈ మాయదారి మద్యం లేకుండా ఉంటేనే చాలా బాగుంటుందని అంటున్నారు వారు. 180 రూపాయలు చీప్. అంతకుముందు ముందు తాగానండి 60 రూపాయలు. 50 రూపాయలు 50 నే 60 రూపాయలు చీప్ తాగానండి. మళ్ళా 60 రూపాయలు 70 70 80 80 90 80 120 అది ఫస్ట్ షాపులు ఉన్నాము. ఇప్పుడు ఈ షాపులన్నీ బంద్ అయిపోయినాయి కదా. మళ్ళీ ఇది వచ్చింది కదా జగన్ వల్ల, అది షాపులు పెట్టినారు కదా. 120 ఇచ్చా ఫస్ట్ ఏమో, మళ్ళీ 180 ఇస్తున్నా. 140 250 ఇస్తున్నా. అంత డబ్బు తీసుకుంటా. బ్రాండ్ బాగుందా? బ్రాండ్ బ్రాండ్ ఏం బాగుండేది లేని తాగితే కైపే. ధరలు పెరిగిపోతానే మళ్ళీ మిగిలిన డబ్బులు, అప్పుడు మిగిలిన డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టుకుంటాను. ఎప్పుడు మిగిలినవి? ఆ మందు లేనప్పుడు తాగిన డబ్బులు మిగిలినాయి కదా, ఇప్పుడు ఖర్చు పెట్టుకొని పనులు కూడా లేవు. మళ్ళీ ఇప్పుడు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేసి తెస్తున్నా. ఆడవాళ్ళని ఇబ్బంది మేం దాచిపెట్టుకునే డబ్బులు ఆడవాళ్ళకి ఏం తక్కువ చేయలేదు. ఆడవాళ్ళకి ఇంట్లోకి పిల్లలకి ఇళ్ళకి ఏం తక్కువ చేయలేదు. అది మేము తాగుతాని డబ్బులు కొన్ని దాచిపెట్టుకుని ఆ డబ్బులతోనే ఇప్పుడు తాగు. మళ్ళీ ఇంత రేట్ అయితే ఎట్లా మరి? ఏమో ఇప్పుడు 2 నెలల డబ్బులు మిగిలిందా? 12 నెలల డబ్బులు ఖర్చు పెట్టారు. అయితే ప్రభుత్వం మద్యం షాపులు తెరవడంతో విచ్చలవిడిగా ధరలు పెంచి విక్రయిస్తున్న అలవాటు పడ్డ మద్యం బ్రతుకులు మావి అందుకే మళ్లీ తాగుడుకు సిద్ధమయ్యామంటున్నారు. ఎర్రటి ఎండలో సైతం లెక్క చేయకుండా కాళ్లలో చెప్పులు లేకుండా అనంతపురం నగరంలోని మద్యం దుకాణం వద్ద మద్యం ప్రియులు బారులు తీరి నిలబడ్డారు. ప్రభుత్వం చెప్పినట్టు అక్కడ కరోనా నిబంధనలు ఏమాత్రం అమలు జరగడం లేదు, సామాజిక దూరం అసలే లేదు, చేతుల్లో గొడుగులు అసలే లేవు, మాస్కులు మాత్రం వేసుకున్నారు గానీ సామాజిక దూరం బలా దూరైంది. 50 రూపాయలకు దొరికే చీప్ లిక్కర్ 100లు దాటిపోయింది. అయినా అలవాటు పడిన ఈ తాగుడు బతుకులు బాగుపడవని నిందించుకుంటూనే వారు మద్యం కోసం క్యూలో నిలబడ్డారు. ప్రభుత్వం మద్యం నిషేధిస్తే బాగుంటుందని అభిప్రాయం మాత్రం వారు వ్యక్తం చేస్తున్నారు. మన గాంధీనగర్ మండలమే అనుకుంటుంది. ఇక్కడ ఇక్కడ చీపే అమ్ముతాను 180 రూపాయలు. 2 రోజులు 180తో అమ్ముతారు, 2 రోజులు 260 రూపాయలతో అమ్ముతాను. చీప్ మందే వేరే బ్రాండు 140 160 ఉండేటివి 300 అమ్ముతారు. 300 360 అమ్ముతారు. కాదు అట్లా కంటిన్యూ చేస్తాము, చేపలు తీసుకుంటే కంటిన్యూ చేస్తాము. తీసినారు కాబట్టి మళ్ళీ మామూలుగా మైండ్ పీకింది తాగుతాం. ఈ పంది అసలు ఉరే పని చేస్తే తాగం, ఉరే పని చేస్తే కానీ మాకు ఇంకా మేలు. ఏదో 300 400 ఇంట్లోకి తీసుకుపోయి ఇస్తాము తాగేది. అంతేగాని ఇంకా మనం చేసేది ఏముంది చెప్పు, షాపులో పని చేయకుండా ఈ మందు 20 లేకుంటే మేము అనిపిస్తాం. మాకు కూడా ఇన్నాళ్ళు తాగాలనిపించలే, షాపులు తీసినారు తాగాలనిపించారు. తిక్కతిక్కగా చేసేవాళ్ళు. ఇక్కడేం జరగలేదు, అదేం హైదరాబాద్ లో జరిగిందండి. మాకు కూడా టీవీలో చూపిస్తాను, ఇక్కడైతే జరగలేదు. అది మళ్ళీ ₹300 ఎడబెట్టాలంటే తీసేసే అయినా అదే పిల్లల పిల్లలకు పోయి తీసుకుని ఇస్తాం కదా. ఇది ఇట్లా తీసేయరు, మా కొంపలు ముంచుతున్నారు. 200 సంపాదిస్తే 300 రేట్లు పెడతాన్నారు. మీ యాడ మేము బతికేది? ఇది ఆలోచన చేసుకోండి. దీన్ని లాకప్ డబ్బుల్లోనే ఎత్తి పారేసి ఇంటి అయినా లక్షణంగా ఉందము. ఇంత వీడైపోవు, మేము మర్చిపోయారు తన్నం తినిందము. ఇది తీసినారంటే అయినా పిల్లలు నేను వదులుకుంటున్నారు కానీ మందుని వదులుకో.